ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. ముఖ్యంగా నేను ఇవాళ వచ్చింది కర్ణ గారి కోసం. నేను సినిమాలో వచ్చే ముందు చాలామంది దే సేడ్ వై డోంట్ యు ట్రై ఇన్ మూవీస్. నాకు నేను ఫోటోజెనిక్ కాదని ఐ వాజ్ షూర్ అంటే అస్ ఐ నో నో అండి సినిమాల్లో నేను పనికిరాను, ఐఎమ్ నాట్ ఫోటోజెనిక్. అప్పుడు కర్ణ గారు నేను ఒక ఫోటో షూట్ చేశాం, ఒక వీడియో డెమో చేసాం. దాని తర్వాత నాకు నా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది, మేబీ ఐఎమ్ ఓకే ఆన్ స్క్రీన్ అని. దాని తర్వాత ఆబ్వియస్లీ ఐ గాట్ ఎ ఫ్యూ మూవీస్ అని ఇప్పుడు చేస్తున్నాను కొన్ని. ముఖ్యంగా మై వైఫ్, అప్పుడు నాకు పరిచయం లేదు, ఈ ఫొటోస్ చూసి పర్లేదు కుర్రోడు బాగానే ఉన్నాడు పెళ్లి చేసుకోవచ్చు అని పెళ్ళికి ఒప్పుకుంది. సో కర్ణ గారు థ్యాంక్ యూ, ఇట్స్ బీన్ 2 ఇయర్స్ సిన్స్ ఐ గాట్ మ్యారీడ్, ఐఎమ్ హ్యాపీ. సో థ్యాంక్ యూ. తప్పట్టడుగు, మంచి టైటిల్. ఒక రాంగ్ స్టెప్ వేస్తే జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని అనేది ఆ టైటిల్ యొక్క ఉద్దేశం. ఒక మెసేజ్ యూత్కి, ఒక మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఆడియో ఫంక్షన్కి వస్తే సినిమా సక్సెస్ అవ్వాలి, ఆడియో సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. అలా కాకుండా ఈ సినిమా హార్ట్ఫుల్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చూసిన 20 నిమిషాలు కూడా అద్భుతంగా ఉంది. ఒక కన్నగారి కెమెరా కానివ్వండి, లేకపోతే అరుణ్ గారి డైరెక్షన్ కానివ్వండి, చాలా బాగుంది. ఇది నిజంగా బాగుంది, ఇది సభాముఖంగా చెప్పే విషయం. ఇది 40 సంవత్సరాల సినిమా చరిత్ర జీవితంలో ఎప్పుడు ఆడియో ఫంక్షన్కి రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఇది వాస్తవం, నిజం చెప్తున్నా. అటువంటిది వచ్చిన తర్వాత ఏముంటుంది, కాసేపు నేను కూడా జనంలో కూర్చుంటానంటే అలా కాదు, మీరు స్టేజ్ మీదకి రావాలన్నారు. వస్తే ఏంటంటే మాట్లాడమంటారు, నాకు మాట్లాడడం అంటే భయం. ఏవో డైలాగులు చెప్పమంటే చెప్తానేమో, నాటకాలు ఏమంటే వేస్తానేమో, కానీ సహజంగా మాట్లాడను. చాలా కాలం తర్వాత తెలుగు పాటలు విన్న ఫీలింగ్ నాకు కలిగింది. సహజంగా ఏంటంటే థియేటర్లో సాంగ్స్ ఎందుకు కంపోజ్ చేస్తారంటే హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేయడం కోసమే పాటలు కంపోజ్ చేస్తారనుకుంటా. అందుకే అవన్నీ హాల్ టైం రికార్డ్స్గా మిగిలిపోతాయి, అంటే థియేటర్ నుంచి బయటికి రాగానే మర్చిపోతుంటాం. అలా కాకుండా ఈ పాటలన్నీ కూడా ఆల్ టైమ్ రికార్డ్స్గా మాత్రం మిగిలిపోతాయి. అంత అద్భుతంగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, సాహిత్యం అర్థమవుతూ ఉన్నాయి. అలాగే ఫోటోగ్రఫీ నిజంగానే గురువుని మించిన శిష్యుడు అనిపించుకుంటారు కరుణాకర్ గారు అని నా నమ్మకం. అంత అద్భుతంగా ఉంది. ఇక నొక్కితే తాలికేదా ఉడికిందో లేదో తెలియడానికి ఆయన నుంచి మరిన్ని చాలా అద్భుతమైన సినిమాలు వస్తాయని నేను హృదయపూర్వకంగా కాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి తీరుతుంది. క్లియర్స్ వాలెట్ గైడ్ మొట్టమొదటిసారిగా చేసిన చిత్రం తప్పటడుగు. పూర్తి పల్లెటూరి వాతావరణంలో అచ్చు తెలుగుతనాన్ని ఉట్టిపడేలా చిత్రీకరించిన చిత్రం ఇది. ఈ మూవీ కంప్లీట్ నేటివిటీ బేస్డ్, హ్యూమన్ రిలేషన్స్ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని చేసిన చిత్రం ఇది. దీనికి మంచి సినిమాటోగ్రఫీ అందించారు కర్ణ గారు, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, సాయి మధుకర్ గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. తప్పటడుగు సినిమాలో నేను చిన్న రోల్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యకాలంలో అలా ఎలా సినిమాలో యాక్ట్ చేశానండి హీరోగా. సినిమా చాలా పెద్ద హిట్ అయింది, ఇంకా స్టిల్ 4th వీక్ నడుస్తుంది. సేమ్ ఇది కూడా చిన్న సినిమా, వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇద్దరు కపుల్స్ మధ్యలో జరిగే స్టోరీ. ప్లీజ్ సినిమా ఖచ్చితంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా 4 వారాలు ఖచ్చితంగా ఆడుతుందండి.